అందరికంటే ముందుగా నా వీడియోస్ పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోల్డర్స్ని ఎలా హైడ్ అన్ హైడ్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ పీస్ని క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ ఈ వాల్యూమ్ క్లిక్ చేయగానే ఇక్కడ వండర్ షేర్ వీడియో కన్వర్టర్ అనేది మీకు ఈ యొక్క ఫోల్డర్ అనేది కనబడుతుంది. దీన్ని ఎలా హైడ్ చేయాలో తెలుసుకుందాం. సో దీన్ని ఒకసారి క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటుంది, ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఇక్కడ హిడెన్ ఉంటుంది, హిడెన్ క్లిక్ చేసి అప్లై చేసి ఇక్కడ ఓకే వస్తుంది, ఓకే ప్రెస్ చేసి ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ ఈ వండర్ షేర్ వీడియో కన్వర్టర్ అనేది హైడ్ అయిపోతుంది. దీన్ని అన్హైడ్ చేయడానికి విండో క్లిక్ చేయండి, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వ్యూ ఉంటుంది, వ్యూ క్లిక్ చేయండి. ఇక్కడ డోంట్ షో హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ షో అని క్లిక్ చేసి అప్లై చేసి ఓకే ప్రెస్ చేయండి. సో మీరు ఓకే ప్రెస్ అప్లై చేసి ఓకే ప్రెస్ చేయగానే మీరు దిస్ పీసీ క్లిక్ చేయండి. అప్పుడు మీ యొక్క ఈ డ్రైవ్లో ఇది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ముందాన్ని దానికి చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ప్యూర్ ఎల్లోగా కనపడుతుంది, ఇక్కడ చూసినట్లు హైడ్ అయినట్టుగా కనపడుతుంది. సో దీన్ని మళ్ళీ అన్హైడ్ చేయాలి. దాన్ని ఒకసారి క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన వెంటనే ఇక్కడ హిడెన్ ఉంటుంది, ఈ టిక్ మార్క్ని తీసేయండి, అప్లై చేసి ఓకే ప్రెస్ చేయండి. సో ఇలా మీరు ఈజీగా మీ యొక్క ఫోల్డర్స్ కానీ, ఫైల్స్ కానీ, డ్రైవ్స్ కానీ ఏమైనా ఈ కమెంట్స్ యూస్ చేసి హైడ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.